వెల్కమ్ టు సుమన్ టీవీ నేను వర్మ ప్రస్తుతం మనం మాధవపట్నంలోని జమునా కాలనీలో ఉన్నాం ఎక్కడో కర్ణాటకలోని హంపీలో పుట్టి గుంటూరు జిల్లా దుగ్గిరాలలో పెరిగి మద్రాసులో తెరంగేట్రం చేసి ప్రస్తుతం హైదరాబాదులో సెటిల్ అయిన గారి పేరిట ఈ కాకినాడలో కాలనీ ఏమిటన్న డౌట్ మీకు రావచ్చు కావాలంటే చూడండి నా వెనక ఉన్న గారి ఫోటో అసలు ఇక్కడ ఈ జమునా కాలనీ ఎందుకు ఏర్పడింది ఇక్కడ ఎవరెవరు ఉంటారు అన్నది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పండితెర సత్యభామ జముని గారికి కళలన్న కళాకారులన్న విపరీతమైన అభిమానం బహుశా ఆమె బుర్రకథ నేర్చుకోవడంతోనే ఈ అభిమానం ఏర్పడుండొచ్చు ఆంధ్రప్రదేశ్ రంగస్థల వృత్తి కళాకారుల సమాక్షను స్థాపించి ఆమె చైర్పర్సన్గా ఉండి ఎంతో మంది పేద కళాకారులకి ఇళ్ల స్థలాలు ఇప్పించడం అలాగే పెన్షన్లు ఇప్పించడం వంటివి చేసేవారు దాంతోపాటు ఈ జమునా కాలనీ గురించి మాట్లాడడానికి తోలు బొమ్మలాట కళాకారుడు అనపతి సుబ్బారావు గారు ఉన్నారు సార్ సుబ్బారావు గారు చెప్పండి అసలు జమున గారికి మీకు ఏంటి సంబంధం ఆవిడ మీకు ఇక్కడ ఈ కాలనీ ఎందుకు ఏర్పాటు చేశారు బాబాయ్య మాదాపట్నం వచ్చారండి వచ్చి అప్పుడు ఆ మహాతల్లి వచ్చి అప్పుడు గర్భవతి ఆవిడ వచ్చి మా నాన్నగారికి ఏదో ఆవిడ చూసినటువంటి సన్మానం చేసి వెళ్ళిపోయే కళాకారులందరికీ కూడా మీకందరికీ కూడా చక్కనటువంటి గృహ నిర్మాణం చేయిస్తాను మీ అందరికి కూడా కళాకారులకు పైలు తీసి తీసుకొస్తానని చెప్పి వెళ్ళిపోయారండి నూట డెబ్భై కుటుంబాలు కిలో ఇచ్చారండి ఇచ్చారు వాళ్ళు అలాగే ఉన్నారండి మా కళాకారులుగానే ఉన్నారు పాపం ఉన్న పనులు చేసుకుంటున్నారండి కళ రాని వాళ్ళు ఏం చేస్తారండి ఏదో వ్యాపారం చేసుకోవడం అని గొడుగులు కట్టుకోవడం అని ఏదో వ్యాపారం చేసుకుంటున్నారు ఇప్పుడు మీ కళ వచ్చినటువంటి వాళ్ళం ఉన్నామండి నాలుగు కుటుంబాలు ఐదు కుటుంబాలు మంచి కళ వచ్చినటువంటి వాళ్ళం వాళ్ళే నిలబడ్డామండి ఎంతవరకు ఆళమే ఆడుతున్నాం మాటలు కూడా మహాతల్లి మహాతల్లావిడి ఆదిపరాశక్తి మా గురించి పుట్టినట్టుగా ఆవిడ చెంచరించి మమ్మల్ని రక్షించి మా కళాకారులకు ఆదరించే గురించి పుట్టినట్టు మహాతల్లి ఆ తల్లికి వదిలేస్తామండి మేము ఎప్పుడే అమ్మని తలుచుకుంటానే ఉంటామండి అయ్యా జమున గారి గురించి ఇంతంతా చెప్పనక్కర్లేదండి మా కళాకారులకే కాదండి అనేక మంది కళాకారులకు రక్షించింది ఆవిడ అందుకే కీర్తి సంపాదించిందండి ఆవిడ జమున గారు ఇంకా మీలేముడి బొమ్మకి వెళ్ళి బొమ్మలాడ చేసాం మాకు నాలుగు రోజులు అక్కడ ఉంచింది సంతోషంగా చూసింది అని మనం మనవరాలు పుట్టినరోజుకి వెళ్ళామండి బొమ్మలాటికి బొమ్మలాట చేసాం అయ్యా ఇంకా అక్కడక్కడ పోగ్రా ఇప్పించిందడు ఆ రోజు ఆ అమ్మ చేసిన దానికి ఎవరు కూడా సరిపోలేదు అని ఎంతవరకు ఏ ప్రభుత్వం కూడా మాకు అంత ఇదిగా ఇళ్ళ స్థలాలు ఇచ్చేసి అయ్యా మీకు పోగ్రాలు ఇస్తానని చెప్పలేదండి ఆవిడే ఎక్కడితే ఊళ్ళు చెప్పాలండి జమున గారి మాకు పోగ్రాలు ఎక్కడెక్కడ పోగ్రాలు కూడా ఇప్పించింది ఆవిడ అయ్యా ఆవిడ గురించి మేము చిన్నగా మాట్లాడలేం బాబాయ్ మాకు జమునమ్మ గారు దైవంతో సమానం ఉండి అమ్మవారితో సమానం దుర్గా తల్లితో ఆ తల్లి ఎలాగో మాకు ఆ తల్లి నీడనిచ్చింది వారు వారు గృహప్రవేశం సత్యనారాయణ స్వామి వ్రతం చేయించడానికి మాకు తీసుకెళ్ళారు భజన భజన చేయించాలని మేము భజన చేసామండి తెల్లారులు భజన చేసాం చేసి గృహప్రవేశం అయిపోయిందని అయిపోయాక ఆ రోజు ఇంటి ఇంటికి వచ్చేసామండి ఆ రెండో రోజు నాకు డబ్బులు ఇవ్వబోయారు డబ్బులు ఇవ్వబోతే అమ్మగారు మీరు ఎంతంటే అంత ఇస్తారు డబ్బులు కానీ ఒక వస్తువు కొని పెడితే కళాకాలం ఉండిపోద్దు తల్లి అనేసరికి అయితే నీకేం కావాలన్నా అప్పుడు నాకు హార్మిని అమ్మ అన్నాను అనేసరికి అయితే ఎక్కడ అమ్ముతారు రాజమండ్రిలో అమ్ముతారని అయితే నువ్వు రాజమండ్రిలో ఉండు నేను వస్తానని అప్పటికప్పుడు ఆ తల్లి వచ్చి నాకు హార్మిని కొనిపెట్టి ఇప్పటికైనా నలభై ఏళ్ళు అవుతుందండి ఇప్పటికైనా పెట్టి అలాగే ఉంది అలాగే భజీల్ గట్ట తీసుకెళ్లి ఎక్కడికి తీసుకెళ్తే ఆ తల్లి పేరే చెప్పుకుంటారు ముందు ఆ తల్లి హార్మిని కొనిపెట్టిందండి కొనిపెట్టి అప్పుడు జీవించి పంపించింది ఇప్పటికి నలభై ఏళ్ళ కాడ నుంచి ఆ హార్మిని పెట్టి ఆ తల్లి పేరుని అలాగా వెళ్ళి భజిల్కెళ్ళి వెళ్ళి అదే తీసుకెళ్తున్నాను ఆ తల్లిదండ్రి వాళ్ళ పెట్టి వల్ల కొద్దిగా చాలా పేరు వస్తుంది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో లో పుట్టిన జమునగారు ఆ పంతొమ్మిది వందల యాభై మూడులో లో పుట్టిళ్ళు సినిమా తోటి ఆ తెరంగేట్రం చేశారు మన ప్రధానంగా చూసుకుంటే కర్ణాటకలోనే హంపీ నుంచి జమునగారి ఆ ఫ్యామిలీ ఆ గుంటూరు జిల్లా దుగ్గరాలకు మైగ్రేట్ అయ్యి వచ్చింది కళా వాచస్పతి కొంగర జగ్గయ్య గారు కూడా ఇదే దుగ్గరాల గ్రామం అక్కడ వాళ్ళిద్దరికే పరిచయం ఏర్పడింది జగ్గయ్య గారితో పాటు కలిసి ఆ గారు కూడా నాటక ప్రదర్శనలో పాల్గొంటూ ఉండేవారు రేణుక ఉద్ధరించడానికి త్రేతాయ యుగమునందు సీతమ్మ తల్లి ద్వాపార యుగమునందు ద్రౌపదీదేవి ఈ కలియుగంలో కలవు శక్తి గృహే గృహే ఈ కలి కలియుగంలో గృహమ్మునకు ఒక శక్తి స్వరూపుణి స్త్రీ జగన్మాత స్త్రీ రూపంలో అవతరించింది అయితే మా తోలుబొమ్మలాట కళాకారుల పాలిట జగన్మాత స్వరూపం ఎవరంటే మమ్మందరినీ మార్గదర్శకం చేసి ఎక్కడెక్కడో బ్రతుకుతున్నటువంటి వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి మాకందరికీ నివాసాన్ని ఏర్పాటు చేసినటువంటి జుమనమ్మ తల్లి అని చెప్పి మేము కరచ కరకమలములు ముగలించి ఆ తల్లికి నమస్కారం పెట్టుకుంటూ ఉంటాం ఆ తల్లి పేరున దీపం పెట్టుకుంటూ ఉంటాం ఆమె ఆయుర్ ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం ఎందుకంటే ఈ కళాకారులకు ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి మాకు ఈ కాలని ఇప్పించారు మూడు వీధులు తోలుబొమ్మలాట కళాకారులకు ఇచ్చారు మిగిలిన ఇతర కులాలందరికీ కలిపి నూట డెబ్భై ఆరు పట్టాలు ఈ గ్రామంలో ఇవ్వడం జరిగింది ఆ తల్లి పేరున ఆ తల్లి ఇచ్చినటువంటి ఈ స్థలాన్ని మేము జమునా నగర్గా ఆ ఈ భూమికి పేరు పెట్టుకున్నాం ఇది ఆ తల్లి పెట్టిన భిక్ష సూర్యచంద్రులు ఉన్నంత వరకు చుక్కలు ప్రకాశించినంత వరకు జమున గారి పేరు శాశ్వతంగా నిలబడి ఉంటుందని ఈ భూమి ఉన్నంత వరకు ఆమె పేరు ఉండాలని మా సంకల్పంతో ఈ స్థలానికి మేము నివసిస్తున్న మా తరతరాలు మా పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ ఆ తల్లి పేరు చెప్పుకొని ఇక్కడ నివసించాలనే సంకల్పంతోనే ఈ గ్రామానికి జమునా నగర్ అనేటువంటి పేరు రావడం జరిగింది ఆ జమునగారు సినిమాలో చెప్పుకోవాల్సి వస్తే మిస్ అమ్మా ఎల్లరికూ ఎలవేల్పు మోక మనసులు ఉండమా బొట్టు పెడతాలంటే చాలా హాని ముత్యాలంటే ఉన్నాయి ప్రధానంగా ఆ జమున గారిని వెండితెర సత్యభామగా ఆ ప్రేక్షకులు అప్పుడు భావించేవారు అప్పటికి ఇప్పటికీ కూడా ఆ సత్యభామ అంటే ఆ పాత్ర పోషణ ఒక్క జమున గారికే సాధ్యం అని ఇప్పటికీ కూడా ఆ చలనచిత్ర రంగంలో చాలా మంది చెప్తా ఉంటారు మాకు చాలా మేలు చేశారు అమ్మగారు వారు నేను కాడ నుంచి వారి సినిమాలు చూస్తుంటానండి వారు యాక్టింగ్ చాలా చక్కగా ఉంటుంది వారి సినిమాలు అండి మంగమ్మ శబ్దం ఏమండి మోగ మనసులు మరి గుండమ్మ కథ ఇలాగే శ్రీకృష్ణ తులాభారం ఇలాంటివన్నీ చక్కగా నేను దాంట్లో పాటలు కూడా పాడేవాళ్ళం చిన్నప్పుడు ఇప్పుడు కూడా పాడతాం ఈ శ్రీకృష్ణ తులాభరంలో అండి వారి పార్సును నిరజాల రథ విధాన మహిమం స్వచాపతి నిరజాల నయానతి

ఇలాంటి పాటలు నేను చాలా బాగా చూసేదండి ఆవిడ మాకు ఈ కాలనీ ఇచ్చింది ఆవిడంలోనే వచ్చిందండి మాకు జిమ్నా కాలనీ అందుకనే జిమ్నా బోర్డు పెట్టుకున్నామండి చాలా బాగా చూసేవారు అండి మాకు చాలా మర్యాద అండి ఆవిడ సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇప్పుడు అంటే కొంచెం ఆవిడ కొంచెం అంబా పెద్ద వయసు వచ్చేసింది కదండి అందుకని ఇప్పుడు రాలేకపోతున్నారండి చాలా బాగా చూసేవారు ఆవిడ మా పెద్దవాళ్ళని అందరినీ పిలిచి ఆవిడ తోచింది ఇచ్చి మరీ వెళ్ళేవారండి ఇక్కడ ఒక నాలుగు సార్లు నేను చూసాను అండి ఇక్కడికి సినిమాల్లో సినిమాలు సినిమాలు ఇష్టం అన్ని సినిమాలు చూసామండి ఏ సినిమా ఇష్టం లేదనే లేదు అన్ని సినిమాలు ఇష్టమే ఆవిడ యాక్ట్ చేసిన సినిమాలు అన్ని హిట్లే అన్ని చూసామండి చాలా సినిమాలు చూసాం మోగ మనసులు తర్వాత గులేబీ కవాల్ కదా ఇంకా అలా చాలా సినిమాలు అండి చాలా సినిమాలు ఉన్నాయండి చెప్పడానికంటే ఐడియా గమ్మున్ రాదు ఆవిడ చా ఆవిడ సినిమా పండంటి కాపురం చాలా సినిమాలు ఉన్నాయండి టీవీలో ఆవిడ సినిమా అవుతుంటే చూస్తుంటారా ఎలా ఫీల్ అవుతుంటా చాలా బాగా ఫీల్ అవుతామండి చాలా ఫీల్ అవుతాం ఆవిడ సినిమాలు అంటే చాలా ఇష్టం మాకు చాలా ఇష్టం అండి మాకు ఇప్పుడు టీవీలో చూస్తామండి అవి కాకుండా మామూలుగా ఏ చేసి ఇస్తున్నారు కదండి అందులో కూడా చూసుకుంటామండి చాలా బాగా మాకు చాలా ఇష్టం అండి ఆవిడంటే ఇందిరాగాంధీని అమితంగా అభిమానించే జమున గారికి ఆ రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ని కేటాయించడం ఆ ఎన్నికల్లో జమున గారు గెలిచి పార్లమెంటు లో అడుగు పెట్టారు ఆమె పార్లమెంటు ఆ సభ్యురాలు అయిన తర్వాత ఈ కళాకారుల సంక్షేమం కోసం తన యాక్టివిటీని ఇంకా పెంచారు మనం ఇదే జమునా కాలనీలో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా జమున గారి గురించి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు అయితే మేడం గారు మరి ఆవిడ ఇప్పుడు వచ్చిన మన జమునా కాలనీకి ఏదో కొద్దిగా డబ్బు సహాయం అని మామూలుగానే వాళ్ళకి అని అవన్నీ ఇచ్చేవారండి అవి సినిమాలు చెప్పాలంటే బోల్డ్ సినిమా అంటే పన్నెండు కాపల సినిమాలో బాగా మాలిని దేవి గారు అనే పేరు పొందారు ఆవిడ చాలా మంచి సినిమా అండేది శ్రీకృష్ణ సత్యలో సత్యభామ కింద యాక్టింగ్ చేశారండి మంచి మంచి క్యారెక్టర్ ఆవిడది ఆవిడ ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ హరినాథ్ సోభం బాబు ఎంతమందితోటి యాక్ట్ చేశారు కదా ఎవరితోటి యాక్ట్ చేసినప్పుడు మీకు చాలా జంట బాగుండేది ఒక హరినాథ్ గారితో బాగా యాక్టింగ్ చేసింది అన్నది గారు అంటే ఇష్టం బాగా ఇష్టం ఆవిడ ఎన్టీఆర్తో కృష్ణ గారితో కూడా యాక్టింగ్ చేశారండి చాలా సినిమాలు రామారావు గారితో ఉన్నాయండి రాముడు భీముడు సినిమాలు చాలా సినిమాలు ఉన్నాయండి కావేశం నాటకం రమ్య ఉంటారు అదే నాటక రంగం నుంచి వచ్చి సినీ రంగంలో ఒక వెలుగు వెలుగన్న జమున గారు రంగస్థలంతో పాటు ఇతర వృత్తి కళాకారులను కూడా విస్మరించలేదు వారికి ఉండడానికి నిలువ నీడనిచ్చి వారి గుండెల్లో గుడి కట్టించుకున్నారు పేద కళాకారుల దృష్టిలో ఒక ధ్రువతారగా ఇప్పటికీ వెలుగొందుతున్నారు ఇది ఈరోజు కాకినాడలోని జమునా కాలనీపై స్పెషల్ ఫోకస్ మరో ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ